హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై క్రియేటివ్ వరల్డ్. పూలు చిక్కగా కట్టడం చాలా ఈజీ అండి, ఏంటి నమ్మట్లేదా? అయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి, మీరే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నేర్పించడానికి అయితే నేను రెడీగా ఉన్నాను, నేర్చుకోవడానికి మీరు రెడీయా? మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాటి మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా పూలన్నీ ఇలా తీసుకొని మూడు మూడుగా అరేంజ్ చేశానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. నేనైతే 3-3 కడదామని అనుకుంటున్నాను, అందుకే ఇలా పెట్టుకోవాలి. మన లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ పట్టుకొని కొంచెం నేను చూపించినట్టుగా వదిలేసి ఇప్పుడు 1x1 అని పెట్టిన వాటిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకటి పైకి పెట్టాం కదండి, అందుకని దీన్ని రివర్స్గా కిందకు పెడుతున్నాం. 2 times టర్న్ చేసుకోవాలన్నమాట, పైనుంచి కిందకు ఒకసారి, మళ్ళీ పైనుంచి కిందకు ఒకసారి, 2 rounds అలా చుట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా 2 fingers థ్రెడ్ రౌండ్ చేసుకోవాలి, క్రాస్గా పెట్టుకోవాలండి. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోంచి మనం పూలు బయటికి తీయాలి. ఇప్పుడు మనం నాట్ వేసుకుంటున్నాం. మనం వెనక్కి తిప్పి చూసినట్టయితే మనం క్రాస్గా పెట్టాం కదా, ఆ క్రాస్ అనేది మనకి చూపిస్తుంది. సేమ్ వే ఇంకొకసారి మీ అందరికీ బాగా అర్థం కావడానికి నిదానంగా చూపిస్తున్నాను. పూలు కట్టడం అస్సలు మాకు రాదు అన్నవాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చిక్కగా అన్నాను కదండి, చూడండి జాగ్రత్తగా చూడండి, అలా ఒక టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దగ్గరకు లాక్కోవాలన్నమాట. ఇలా లాక్కుంటే మీకు పూలు చిక్కగా వస్తాయి, చాలా చిక్కగా వస్తాయి. నిదానంగా చూపిస్తున్నాను చూడండి, 2 fingers మనం థ్రెడ్ తీసుకొని టర్న్ చేశాను, క్రాస్ వచ్చింది చూసారా. ఆ మధ్యలో నుంచి మనం పూలు జాగ్రత్తగా నలక్కుండా తీసుకోవాలి. అంతే అయిపోయింది. సేమ్ వే అన్ని పూలు మనం అలాగే ఇంకొకసారి చూపిస్తున్నా. ఇది చాలా చాలా చిన్న లాజిక్. ఈ లాజిక్ కానీ మీరు క్యాచ్ చేసినట్టయితే పూలు ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు మీరు చాలా 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 చక్కగా కట్టుకోవచ్చు. అండ్ మీరు కట్టగా ఫాస్ట్నెస్ అంటారా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రోజు డైలీ కడుతూ ఉన్నారంటే ఫాస్ట్గా కట్టేస్తారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాట్ వేసేటప్పుడు చాలామందికి పూలు కట్ అయిపోతూ ఉంటాయి. పూలు చాలా సెన్సిటివ్ అండి, చాలా జాగ్రత్తగా నాట్ వేసుకోవాలి. నిదానంగా అలా స్లోగా లాగామంటే అయిపోయింది. చూసారా ఎంత చిక్కగా వచ్చాయో, చాలా దగ్గరగా వచ్చాయి. ఇలా మనం కట్టుకున్న పూలని మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు కట్ చేసుకున్నా కూడా అటు ఇటు అనేవి అస్సలు ఊడిపోండి. అదే పూలు కట్టడం ఉండే స్పెషాలిటీ అనమాట. నా పూలు కట్టడం అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉందండి. ఇది లాస్ట్ టర్న్. లాస్ట్లో మనం ఏం చేయాలంటే 2 times పైనుంచి కిందికి, ఫస్ట్లో ఎలా రౌండ్ చేసుకున్నామో థ్రెడ్ని అలా తీసుకొని, అండ్ నాట్ కూడా 2 times వేస్తే ఇంకా చాలా మంచిది. ఫస్ట్ లాస్ట్ ఎందుకు 2 times నాట్ వేయాలి అంటే, ఎంత పెద్ద మాల కట్టినా కూడా మీరు అవి ఊడకుండా ఉంటాయన్నమాట. నేను చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్ని ఫాలో చేస్తూ ప్రాక్టీస్ చేశారంటే మీరు కూడా పూలు చాలా అందంగా చిక్కగా ఇలాగే కట్టేసేయచ్చు. ఇన్ కేస్ మన ఇంట్లో పూలు అవైలబుల్గా లేవు, లేదంటే నేను ఫస్ట్ టైం నేర్చుకోవాలనుకుంటున్నానండి, పూలు నాకు కట్ అయిపోతాయేమోనని అని భయం వేస్తుంది అని అనుకునేవాళ్ళు, ఎంచక్క మన ఇంట్లో అందరికీ దొరికే ఒక ఐటమ్ న్యూస్ పేపర్, దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని సిజర్స్తో కట్ చేసుకొని స్ట్రిప్స్లా కట్ చేసుకోవాలి. చిన్ని చిన్నవి అంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. పూల ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేస్తూ న్యూస్ పేపర్ని యూజ్ చేస్తున్నా అన్నమాట. టెక్నిక్ అయితే యాజ్ ఈజ్ సేమ్ టెక్నిక్, ఏ పూలు కట్టినా కూడా అదే టెక్నిక్ని యూజ్ చేస్తూ ఉంటాము. పూలు అంటే అన్ని పూలు ఇలా కట్టరు, అంటే మనకు తెలిసినవి కనకాంబరాలు, మల్లెలు, సన్నజాజులు ఇలాంటివి ఈ టెక్నిక్తోనే కట్టేస్తూ ఉంటాము. కొన్ని పూలైతే అల్లికలు చేంజెస్ అనేవి డెఫినెట్గా ఉంటాయండి. వీలుంటే నేను మీకు కట్టి చూపిస్తాను అవి కూడా. సపోజ్ మందారం పూలు తీసుకున్నాం అనుకోండి, అవి కొంచెం డిఫరెంట్గా మాల కట్టాలి. ఖచ్చితంగా నాకు టైం ఉంటే డెఫినెట్గా చూపిస్తాను మాల కట్టేది, ఇంకో బ్లాగ్లో డెఫినెట్గా చేసి చూపిస్తాను. ఈ బ్లాగ్లో అయితే ఇంతవరకే ఇలా నేను చెప్పాను కదండి, స్ట్రిప్స్లా కట్ చేసుకోవాలని, ఇలా ఈ లెంత్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నవి ఇప్పుడు ఎలా కట్టుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. ఇలా థ్రెడ్ తీసుకున్నాను యాజ్ యూజువల్, మన లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ తీసుకొని కొంచెం వదిలిపెట్టాలి స్టార్టింగ్ కాబట్టి. దాన్ని ఇంకో ఫోల్డ్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకో ఫోల్డ్ చేసి 2 తీసుకున్నాను అన్నమాట స్ట్రిప్స్. ఎందుకు అంటే స్ట్రాంగ్గా ఉంటాయి కొంచెం. 2 times టర్న్ చేసుకున్నాము, ప్రాసెస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్.
కాకపోతే పూలు లేని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఇలా ట్రై చేసుకోవచ్చు అని వాళ్ళకి ఐడియా కోసం నేను చూపిస్తున్నానండి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇలా అన్నీ కట్టుకోవడమే అండి. మన ఇంట్లో పూలు లేవు, మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి ఇలా అయితే అస్సలు అనుకోవద్దు. ఎందుకు అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి యూజ్ అవ్వచ్చు. ఒక వర్క్ నేర్చుకోవడం వల్ల అది మనకి ప్లస్ పాయింటే కానీ మైనస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ఇంకో విషయం, ఇవాళ రేపు పూలు పెట్టుకోకుండా ఉండడం చాలా ఫ్యాషన్ అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఫ్యాషనే, ఐ ఆల్సో అగ్రీ విత్ యూ. అది ఎప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ జీన్స్ వేసుకున్నారు, పూలు పెట్టుకోమంటే ఏం బాగుంటుంది చెప్పండి. అలా కాకుండా ఇప్పుడు అది కాక శ్రావణ మాసం నడుస్తూ ఉంది, శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు అలా పట్టు పరికిణి వేసుకొని చక్కగా జడ వేసుకొని ఇలా పూలు పెట్టేసుకుంటే చూడ్డానికి చక్కగా మహాలక్ష్ములా ఉంటారండి. అవును కదండి. ఇలా అయితే కట్టేసుకోవచ్చు మనం. ఇదండి ఇవాళ నేను రెండు విధాలుగా రెండు ఐటమ్స్ను పూలు కట్టడం నేర్పించేసాను. ఒకటి కనకాంబరాలు, ఇంకోటి న్యూస్ పేపర్తో. మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో మీరు ట్రై చేసేసేయండి. ఇదండి ఇవాళ మన బ్లాగ్. మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి. టాటా బాయ్, హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.